వెంకీ సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అన్ని రకాలుగా వెంకీ నటిస్తాడు దాంతో ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ హిట్ అందుకుంటాయి వెంకీ తో సినిమాలు మంచి టాక్ను అందుకుంటాయి రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలయ్యి ఘన విజయాన్ని అందుకున్న సినిమా ఎఫ్ టూ ఈ సినిమా కలెక్షన్స్ను మరే సినిమా బీట్ చేయలేదు ఆ ఏడాది మొత్తానికి ఈ సినిమా మంచి కలెక్షన్స్ను అందుకుంది ఇకపోతే ఆ సినిమాకు సీక్వెల్గా మరో సినిమాను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించారు అనుకున్న విధంగా ఆ సినిమాకు సీక్వెల్ సినిమాను తెరకెక్కించారు ఎఫ్ త్రీ టైటిల్తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా మొదటి సినిమా కన్నా కూడా ఎక్కువ ఆసక్తిగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ను విడుదల చేశారు ఆ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ను చిత్ర యూనిట్ వెల్లడించారు ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు ఈ ఐటెం సాంగ్ లో అందాల బామో పూజా హెగ్దే స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనుంది ఇక ఈ సినిమాతో మరోసారి కామెడీ జోనర్ సినిమాల సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు ఈ ఇరవై రెండున ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట హీరోయిన్లు తమన్నా మెహ్రీన్లతో పాటు మరో బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా ఓ తాడును తమ వైపుకు లాగుతుంటే మరోవైపు హీరో వరుణ్ తేజ్ ఒక్కడే తాడును తన వైపుకు లాగుతున్నాడు మే ఇరవై తొమ్మిదిన నా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రకటించింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం